పేదవారికి సైతం అత్యవసర అధునాతన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బిహెచ్పిఎస్ వేదాంశ తెలిపారు. ఆదివారం ఉదయం టీమ్ హాస్పిటల్ ప్రాంగణంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శారీరక శ్రమ లేకపోవడం, చెడు అలవాట్లు, ఆహార నియమాలు పాటించకపోవడం తదితర కారణాల వలన చాలా మంది షుగర్ బీపీ మరెన్నో వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అటువంటి వారు అధునాతన వైద్య సేవలు పొందాలంటే తలకు మించిన భారం అవుతుందని, దీనిలో భాగంగా 5000 విలువ చేసే వైద్య సేవలను 499 రూపాయలకి అందించాలని నిర్ణయించామని అన్నారు. ఈ సేవలు 10 మంది డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతాయని డాక్టర్ వీరరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యారత్న అవార్డు గ్రహీత డాక్టర్ ఎం రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ఒక కన్సల్టేషన్ ఛార్జ్తో 10 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ పర్యవేక్షణలో వైద్య సేవలు అందించడం వైద్య ప్రపంచంలో ఒక నూతన వరవడి అని కొనియాడారు. कार्यक्रम की विवरण मन समाज में बीपी शुगर अभी चाल कामन ऐसी प्रॉब्लम अटे बीपी शुगर दीन वाल प्रॉब्लम अभी मल्ल अर्थ मन फस्ट को अर्वा सेंट्रल गवर्नमेंट वो हेल्थ सर्वे चार 30 संवत्सराल अबोवर हेल्थ वर्कर की पल्स ऑक्सीमीटर बीपी ऑपरेटर्स ग्लूकोमीटर इच्छा इनको बीपी एंत शुगर एंत मन इंडिया 51 लक्ष मंदिर की सर्वे जारी मन आंध्र प्रदेश 261,000 मंदिर की सर्वे पागर अभी जी 2020 अक्टोबर नीचे 21 मार्च 31 वरकू जी तरवासारे दिन विवरण चूसको दींट तेड़ माला रीसर्वे जी रीसर्वे जगह दांट 166,000 मंद की सर्वे जी दें बैठ पड़ी अंटे 25% वाल की अंत 100 मंदिर 25 मंद की बीपी उम्मीद షుగర్ ఉండటం తేలింది అంటే అర్థమేంటండి అంటే ప్రతి 100 మందిలో 25 మందికి బీపీ నుంచి షుగర్ బారిన పడుతున్నారు. వాళ్ళు ఎవరు? 30 సంవత్సరాలు అబో ఉన్న వాళ్ళు. అంటే ఇది ఏమవుతుంది అంటే మనకు తెలిసేది చాలా తక్కువ. ఐస్ అంటే టిప్ వర్క్ మనకి టిప్ ఆఫ్ ది ఐస్ వర్క్ అనేది మనకి సొసైటీలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది అది తెలియక ఏమవుతుంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మన బాడీలో కొన్ని మార్పులు జరుగుతాయి. అది ఫైనల్ గా ఏమవుతుంది గుండె మీద పడుతుంది చిన్న పిల్లలకి చిన్న వయసు ఉన్న వాళ్ళకి గుండెపోటు రావడం కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం నరాలకి ఇబ్బంది రావడం మెదడు బ్లీడింగ్ మార్పులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదంతటికి కారణం ఏమిటి? బీపీ షుగర్ ఎక్కువగా రావడం లేదు వారికి. ఈ సివియర్ అంటే చిన్న వయసులో యాక్సిడెంట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంతకు ముందు గుండె పోటు వచ్చిన వారికి 500 రూపాయస్ కే అందరూ అంటే మీకు తెలియదు ఏముంది ఇప్పుడు ఎవరికైతే బీపీ ఉందో షుగర్ ఉందో వారికి ఎక్కడెక్కడ మార్పులు వస్తాయి అంటే మెదడులో మార్పులు వస్తాయి గుండెలో మార్పులు వస్తాయి నరాల్లో మార్పులు వస్తాయి కిడ్నీలో మార్పులు వస్తాయి. మామూలుగా మనం ఏం చేస్తాం షుగర్ బీపీ ఉందంటే బీపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం షుగర్ డాక్టర్ దగ్గర వాళ్ళు ఏమంటారు మనం పరీక్షలు చేద్దాము ఏమైనా మీకు గుండె పోటు ఉందంటే ఈసీజీ చేస్తారు లేదు గుండెలో ఇంకా ఏమైనా మార్పులు ఉన్నాయంటే ఎక్కువ కాగితం న్యాయం చూడు ఇట్లా కాకుండా అందరూ ఒకే చోట కూర్చొని సపోజ్ నాకే బీపీ వచ్చింది అనుకోండి నేను ఈ హాస్పిటల్కి వచ్చానంటే బీపీ చూసే డాక్టర్ గారు చూస్తారు గుండె డాక్టర్ గారు చూస్తారు నరాలకు సంబంధించిన డాక్టర్ గారు చూస్తారు నెఫ్రాలజిస్ట్ చూస్తారు అట్లా అందరూ ఒక పేషెంట్ ని అందరూ కలిపి చూడటం వల్ల పేషెంట్ కి బెనిఫిట్ జరిగేలాగా ఈ కార్యక్రమం ఇది అసలు దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం దీన్ని
మన కాకినాడ ప్రజలకి ఇంట్రడ్యూస్ చేద్దామని రాఘవేంద్ర గారు రిక్వెస్ట్ చేసి ఈ మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాన్ని ఆయన చీఫ్ గెస్ట్ గా తీసుకొచ్చి చేయాలని కోరుకుంటున్నారు. ఇది చేయడం జరిగింది. ఇదే సమయంలో రాణి జయకుమార్ గారు కూడా ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దీని గురించి మీరు సొసైటీలో అవగాహన తీసుకొస్తే చాలా మందికి ఉపయోగపడుతుందని నా కోరిక. సో ఇప్పుడు రాఘవేంద్ర గారిని రిక్వెస్ట్ చేసే అందరికీ నమస్కారం. ముఖ్యంగా